రేపు మమ్మల్ని 175కి 175 తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉందని చెప్పి. ఏం సంక్షేమం నేను అంటున్నాను, నేను ఇదివరకు కూడా ఒకసారి అన్నాను, చర్చకి మేము సిద్ధం, మీరేం సంక్షేమం చేస్తున్నారు, మేమేం సంక్షేమం చేసాం, మేమెంతమంది లబ్ధిదారులకు ఏమి ఇవ్వగలిగాము, మీరే ఎంతమంది లబ్ధిదారులకు ఏమి ఇవ్వగలుగుతున్నారు, చర్చ కూర్చుందాం. ప్రజలే ఇవాళ రోజున చెప్తారండి, ఎవరో ఒకళ్ళ ప్రజలే పెద్ద న్యాయ నిర్ణేతలు ఇవాళ రోజున వాళ్ళే చెప్తారు. మీరు ఎక్కడన్నా ఈ ఈ దుర్మార్గం చూసారా? ఒక 1000 చదరపు కిలోమీటర్లు ఇదే మీటర్లు మనకుంటే, లేకపోతే నీకు 200 300 నీకు కరెంటు బిల్లు వస్తే, ఇంకోటి వస్తే నీకు రాదు, నీ ఇంటి ముందర 2-వీలర్ ఉంటే నీకు రాదు, నీ ఇంట్లో టీవీ ఉంటే నీకు రాదు, ఇదా అంటే దీనికి ఏమైనా వాళ్ళు ఇలా ఇలాగ ఎవరైనా విమర్శిస్తే అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళకి ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇన్నాళ్ళు గుర్తు రాలేదా మరి వీళ్ళకి? నేను అర్హులు అంటే ఏంటి, ఏ రకమైనటువంటి అర్హత తీసుకొస్తున్నారు మీరు? ఒక చేంజ్ తీసుకురా, లెట్స్ అస్యూమ్ మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఈ ఒక ఇంట్లో ఒక టీవీ ఉన్న వాళ్ళకి మేము ఇవ్వదలుచుకోవట్లేదు. టీవీ 10 ఏళ్ల క్రిందట ఇంట్లో టీవీ ఉండటం ఇట్ వాజ్ లగ్జరీ. లెట్స్ అస్యూమ్ ఒక 15 ఏళ్ల క్రిందట మన ఇంట్లో ఒక పెద్ద టీవీ ఉండడం అనేటువంటిది ఒక లగ్జరీ అనుకుందాం. ఇవాళ అది నెసెసిటీ అయిపోయిందండి. సో ఇప్పటి పరిస్థితులకి బేరీస్ వేసుకొని, ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయనేటువంటిది చూసుకొని, వాళ్ళు దానికి మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు వాళ్ళకి అర్హులా రేరా అనేది మీరు ఆలోచిస్తారా? లేక అది ఆలోచించాలి అనంటే ఖచ్చితంగా మీరు అక్కడ ప్రొఫెషనల్ పీపుల్ తోటి, నాలెడ్జబుల్ పీపుల్ తోటి కూర్చోవాలి కదా, మిగతా అన్ని పార్టీలతోటి కూర్చోవాలి కదా. ఏం చేశారు మీరు ఇవాళ వరకు, అలాంటివి ఏమైనా చేశారా, ఎవరితోనో డిస్కస్ చేశారా? పోని పెట్టుకున్నారు కదా లక్షలు పెట్టి సలహాదారుల్ని, వాళ్ళు ఎవరన్నా మీకు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు ఏమన్నా చేస్తున్నారా? ఏంటి వాళ్ళ లాజికల్ రీజన్ ఏంటండి? ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది లబ్ధిదారులకి వాళ్ళు ఇవాళ రోజు పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నారు, దాని లాజిక్ రీజన్ ఏంటి, దాని వెనక ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఆ రీజనింగ్ ఏంటో చెప్పమనండి నాకు. సో దీన్ని మీరు టీడీపీ ఎలా ఉపయోగించుకోగలుగుతారు? ఒకటండి, ఒక మళ్ళీ చెప్తున్నాను నేను, టీడీపీ ఎప్పుడు కూడా ఏది కూడా ఉపయోగించదండి. మేము ప్రజలకి కేవలం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటికి, అందులో వాళ్ళకి సపోర్టివ్గా నిలబడి వాళ్ళ మీద జరిగేటువంటి అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం వాళ్ళతో పాటు. ఇవాళ రోజున అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ రావాల్సినటువంటిది ఒక బేసిక్ హక్కు వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. మీరు గమనిస్తే నిన్న నెల్లూరులో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు సోమిరెడ్డి గారు, అలానే ఇవాళ తీసుకుంటాం. సో ఎక్కడే తగ్గే ప్రసక్తే లేదు, ముచ్చమట్లు పట్టేస్తాం. ఎందుకనంటే పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. మీరు మా మీదకి వచ్చారు, మా మీద దాడి చేశారు, మా కార్యకర్తల మీద దాడి చేశారు, మా నాయకుల మీద దాడి చేశారు, మా ఆఫీసుల మీద దాడులు చేశారు, మా అధినాయకుడు ఇంటి మీదే దాడులు చేశారు, ఆఖరికి మా అధినాయకుడు ఒక చోట ప్రసంగిస్తుంటే ఆయన మీద కూడా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు, ఇన్ని చేశారు. కానీ మేము ఏ రోజున కూడా దాన్ని అంటే బియాండ్ ఎ సర్టెన్ పాయింట్ మేము తీసుకోలేదు. సరే మీరు చేసిన తప్పు అని మీకు చెప్తున్నాం, సాక్షాత్తు అసెంబ్లీలోనే మీరు చాలా మాట్లాడకూడనటువంటి రీతిలో ఆడవాళ్ళని అవమానిస్తూ మీరు మాట్లాడారు. అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి మహిళల్ని కూడా తీసుకొచ్చి మీరు మాట్లాడారు. అయినా సరే మేము ఓపిగ్గా చాలా ఓర్పుగా ఉన్నాం, కానీ పేద ప్రజల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు ఇవాళ రోజున సినిమా చూపిస్తుంది. ఇది నేను అనకూడదు కానీ అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే మీరు మా మీద దాడి చేస్తే మేము దాన్ని ఎదుర్కొంటున్నాం, కానీ పేద ప్రజలు వాళ్ళ పొట్టల మీద కొట్టి వాళ్ళ జీవితాలు మీరు ఛిద్రం చేస్తానంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్రాన్ని కాపాడి తీరుతాం, ప్రజల్ని కాపాడి తీరుతాం. అక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్తున్నాం, పెట్టబేడ సర్దుకోండి, అయిపోయింది, మీ టర్మ్ అయిపోయింది, మీరు చేసినటువంటి అన్యాయాలు అయిపోయినాయి. ఇక నుంచి మళ్ళీ ప్రజల జోలికి వస్తే మాత్రం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త బార్డర్లో ఉండేటువంటి సైనికుడిలాగా అక్కడ ఇక్కడ కూర్చొని ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాం మేము.